ప్రపంచంలో ఎక్కడా కనపడడం అనేటటువంటిది బహు అరుదు. ఇక్కడ మీకు అడుగడుగున ఈశ్వరుడు స్వయంభూ స్వరూపంగానూ కనపడతాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క అనుష్ఠానానికి తపస్సుకి మెచ్చుకుని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు ఒక రూపంతో వాళ్ళ కళ్ళకి కనపడి వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళ కోరిక మేరకు ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు ఆయన. భగవంతుడు ఎక్కడ లేడు, భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఎక్కడ చూసినా భగవానుడు ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది శృతి. లోపల బయట ఈశ్వరుని చేత పరివ్యాప్తము కానటువంటి ప్రదేశం లేదు, అంతటా భగవానుడు నిండి నిబిడీకృతమైపోయి ఉన్నాడు. మరి దేవాలయం ఎందుకు వచ్చింది, అక్కడే భగవంతుడు ఎందుకున్నాడు అనాలి, అంతటా ఉన్నాడుగా భగవంతుడు మరి దేవాలయం ఎందుకు అంటే, అంతటా నిండి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క చోట ఆయన తేజస్సు ప్రత్యేకంగా పొటమరించింది, అంటే బాగా పైకి ప్రకాశించింది. ఎక్కడ అలా తనంత తానుగా ఆయన ఆవిర్భవించి ప్రకాశించాడో ఆ ప్రకాశించినటువంటి ప్రదేశాల్ని స్వయంభూ క్షేత్రములు అంటారు. అలా స్వయంభూగా ఆయన వెలగడమే కాకుండా పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఉంటారు, ఆ భక్తిని అనన్య భక్తి అని పిలుస్తారు. భక్తి యందు ఒక భక్తి ఉంటుంది, దానికి అనన్య భక్తి అని పేరు. అనన్య భక్తి అంటే వాళ్ళు భగవంతుణ్ణి ఎందుకు స్మరిస్తారు అంటే కారణం ఉండదు. ఈశ్వరుడి కృపకి హేతు ఎలా ఉంటుందని మనం చెప్పడం కుదరదో భగవంతుని యొక్క భక్తి యందు కూడా కారణము లేకుండా ప్రేమిస్తారు కొంతమంది. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. ఎందుకయా అలా భగవంతుణ్ణి స్మరిస్తావు, ఎప్పుడు నీ మనసు ఎందుకు భగవంతుని ఎందు ప్రవర్తిస్తుంది అని అడిగారు అనుకోండి, కారణం చెప్పలేరు. వారికి ఉండేటటువంటి ప్రీతి అటువంటిది. వాళ్ళు ఏదో కోరికతో భగవంతుణ్ణి స్మరించారు, అసలు భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేరు. ఒక్కొక్కడికి భార్య ఎందు ప్రీతి ఉంటుంది, నేనేం తప్పంటలేదు, ధర్మపత్ని ఎందు ప్రీతి ఉండడం దోషం ఏం కాదు. వాడు ఎప్పుడూ భార్యని స్మరిస్తాడు. ఒక్కొక్కడికి కొడుకు మీద ప్రీతి ఉంటుంది, వాడు ఎప్పుడూ కొడుకుని స్మరిస్తాడు. ఒక్కొక్కడికి డబ్బు మీద ప్రీతి ఉంటుంది, వాడు డబ్బు స్మరిస్తాడు. ఎవడికి దేని మీద ప్రీతి ఉంటుందో వాడు దానిని స్మరిస్తాడు. అనన్య భక్తి కలిగినటువంటి భాగవతోత్తములు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి ప్రీతి కలగాలి అంటే ఈ కారణము వల్ల అది వస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అది ఎందువల్ల వస్తుంది అంటే దానికి కారణం కూడా భగవత్ కటాక్షమే. భగవత్ కటాక్షము కలిగి అంత అనన్య భక్తి ఎందుకు వస్తుంది అంటే గత జన్మలలో అతను చేసినటువంటి సాధన. గత జన్మలలో ఎప్పుడూ భగవంతుణ్ణే పట్టుకున్నటువంటి కారణం చేత లేదా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కారణం చేత ఇక ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండానే భగవంతుణ్ణి పట్టుకోగలిగిన మనసుని భగవంతుడిస్తాడు. మీరు బాగా నేను చెప్పిన మాట అర్థం చేసుకున్నారో లేదో, ఎప్పుడూ కూడా లోకంలో రెండు విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. మన మనసుని భగవంతుణ్ణి పట్టుకోవడానికి మనం ప్రయత్నంలో ఉపకరణంగా వాడతాం. అందుకే ఈశ్వరుడి యొక్క స్మరణల కొరకు ఈశ్వరుణ్ణే తీసుకొచ్చి ఆధారంగా మనసుకు అందిస్తాం. పసిపిల్లాడు చూడండి, మీరేదో ఒకటి ఇవ్వకపోతే వాడు అల్లరి చేస్తాడు. మీరు పట్టుకెళ్ళి వాడికి ఓ వంకాయ ఇచ్చారనుకోండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఆడుకుని అమ్మ నన్ను మోసగించింది, ఇదేదో వంకాయ ఇచ్చిందని పక్కన పారేస్తాడు. అప్పుడు మీరు పట్టుకెళ్ళి మళ్ళీ వాడికి ఒక కాగితం ఇచ్చారనుకోండి, కాసేపు కాగితంతో ఆడుకుంటాడు. ఒక కలం ఇస్తే కాసేపు ఆ కలంతో ఆడుకుంటాడు. ఏది పదునైంది కాదో, ఏది వాడికి ప్రమాదము తేదో అమ్మ అటువంటి వాడిని వాడికి ఇస్తుంది, వాడు దాంతో ఆడుకుంటూ ఉంటాడు. అలాగే
ప్రయత్నపూర్వకంగా మనం కూడా ఏం చేయాలంటే భగవంతుణ్ణి స్మరణలోకి తెచ్చుకోవడానికి యోగ్యమైన విషయములను మనసుకు అందించాలి. అలా అందించాలంటే పెద్దలైనటువంటి వారు మనకు అందించినటువంటి గ్రంథములు ఉన్నాయి. ఒక రామాయణం చదువుకోవడం, భారతం చదువుకోవడం, భాగవతం చదువుకోవడం, పెద్దలైనటువంటి వారిచ్చినటువంటి వ్యాఖ్యానాలు చదువుకుంటూ ఉండడం, ఓ శివానందలహరి, ఓ సౌందర్యలహరి, ఇటువంటివి ఎప్పుడూ చదువుకుంటున్నటువంటి కారణం చేత మనసు భగవంతుణ్ణి ఆలంబనంగా తీసుకుంటుంది. అంటే ఆయనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చెయ్యగా 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 జారిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. కానీ అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి, లక్ష్యం అదే కానీ అది జారిపోతుంది. ప్రయత్నం మాత్రం ఎడతెరిపి లేకుండా చేస్తున్నాడు, విసిగిపోలేదు. నేను కొన్ని కోట్ల జన్మల నుంచి నీకు అలవాటు చేశాను, అలా తిరగడం ఎందుకు తిరగవు అని తన మనస్సుని ప్రశ్న వేసి, కానీ నిన్ను నేను బతిమాలుకుంటున్నాను, నువ్వు ఈ జన్మలో పరమేశ్వరుణ్ణి పట్టుకో అంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దల వాంగ్మయాన్ని చూడండి, ఆ వాంగ్మయంలో వాళ్ళు తమ మనస్సుతో మాట్లాడుకుంటారు. త్యాగరాజస్వామి కీర్తనలు చూస్తే చాలా కీర్తనలో తన మనస్సుతో తాను మాట్లాడతారు. శివశివయనరాధా అంటారు, అది బయట వాళ్లతో కాదు ఆయన చెప్పింది, తన మనస్సుతో చెప్తారు. ఓ మనసా, ఎన్నింటికి లేచావు? పొద్దున్న 5 లేచావు. ఎంతయింది? 9 ఎన్ని గంటలైంది? 4 నిజంగా చెప్పు, ఎంతసేపు శివశివ అన్నావు? ఇందుకే నీకు ఇవన్నీ, శివశివ ఎనరాదా ఓ మనసా అని మనసుకి చెప్పుకుంటూ ఆయన కీర్తన వ్రాశారు. అంటే మన మనసుని మనం పరిశీలించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఇది జారిపోతుంది. ఈశ్వరుణ్ణి పట్టుకోవే, ఎందుకు పట్టుకుంటుంది? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీతి కలిగితే మనసు పట్టుకుంటుంది, ద్వేషం కలిగితే మనసు పట్టుకుంటుంది. అవి రెండు దానికి ఉండేటటువంటి లక్షణాలు. ఒకటి ప్రీతితో పట్టుకుంటుంది, రెండు ద్వేషానికి పట్టుకుంటుంది. నాకెవరి మీదైనా చాలా ప్రేమ అనుకోండి, వాళ్ళ గురించి నేను ఆలోచిస్తుంటాను ఇప్పుడు, వాళ్ళు నాకు జ్ఞాపకానికి వస్తారు. నాకు ఎవరైనా అంటే చాలా కోపం అనుకోండి, శత్రుత్వం అనుకోండి, వాడు కూడా నాకు జ్ఞాపకానికి వస్తాడు. వాడు ఏమవుతున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, వాడు నన్ను ఎంత మాట అన్నాడు వాడు అని వాణ్ణే పట్టుకుంటుంది. కానీ భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రీతితోటే పట్టుకోవాలి. ప్రీతితో పట్టుకోవాలంటే ఎందుకు ప్రీతి కలుగుతుంది, ఎందుకు ప్రేమ కలుగుతుంది అంటే దానికి మొట్టమొదటి స్థాయిలో ఏం చెయ్యాలంటే ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని మనసుకి జ్ఞాపకం చెయ్యాలి. మనసుకు ఉండేటటువంటి ఆర్ద్రత అంటారు, ఆర్ద్రత అంటే తడిగా ఉండడం. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఎవరైనా ఉపకారం చేశారని చెప్పారనుకోండి, అది పట్టుకుంటుంది వాళ్ళని, వాళ్ళ మీద ప్రేమతో ఉంటుంది. మీకు తెలుసా, వాళ్ళే వాళ్ళ తోటలో పండినవి పెద్ద పెద్ద మామిడి పళ్ళు మనం తినడం కోసమని పరక మామిడి పళ్ళు దింపగానే కావులోకి తెచ్చి ఇచ్చారు అన్నారు అనుకోండి, వాళ్ళ పేరు చెప్పగానే పాపం వాళ్ళు మామిడి పళ్ళు తెచ్చారు అంటూ. భగవంతుణ్ణి పట్టుకోవడానికి భగవంతుడు ఏ ఉపకారం చేస్తున్నాడో మనసుతో మీరు చెప్పాలి. అది పై వాళ్ళు మీకు చెప్పడం కాదు, మీరు మీ మనసుకి చెప్పాలప్పుడు. కానీ ప్రీతి అంకురించదు. ఇది చెయ్యని నాడు మనుష్య జన్మ వ్యర్థమైపోతుంది, మిగిలిన ఎన్ని పట్టుకున్నా అనవసరం. ఇది ప్రధానం. దానికి చెప్పాలి, ఊచే మనసా, రాత్రి నిద్రపోయావా? సుఖంగా ఉందా? బడలకి తీరిపోయిందా? ఎవరిచ్చారు నిద్రాకాలిక సుఖం నీకు? ఎవరు నిద్ర పట్టించారు? కొడుక, భార్య, పరుప, పడకగదా, తలగడాయా? కాదు, పరమేశ్వరుడు పట్టించాడు.